చేశారు. కొత్త ప్రభుత్వం మీరు ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇది మీ మీ వాట్సాప్లో ఈ మేనిఫెస్టోని మీరు చూడండి. ఇది కష్టమని నాకు తెలుసు, కానీ పనిచేసేవాడు ఉంటే మనకి ఇన్నోవేషన్ ఉంటుంది, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఉంటే తప్ప. నేను మీకు చెప్పాను పోలవరం గురించి, 160,000 మంది మనకి నిరాశ్రులైతే గిరిజన రైతాంగం గిరిజనేతలందరికీ కూడా నేనేం చెప్పాను, మనం ఒక సెస్ విధించి 5 కోట్ల మంది ప్రజలకి బాగయ్యే పోలవరం కోసం 60 రూపాయల మందిని 200 రూపాయలు కొనే స్థాయిలో కనీసం 1 రూపాయి కూడా పెట్టలేము పోలవరం కోసం అందరం కలిపి. అందుకు దాంట్లో భాగంగా నేను 1 కోటి రూపాయలు నేను అనౌన్స్ చేశాను నిన్న మనకి మనకి పోలవరం మనకి పునరావాసం బాధితులందరికీ కూడా. ఎందుకు చెప్తున్నానంటే మీ చేత చప్పట్లు కొట్టించుకోవడానికో ఇవన్నీ కాదు, బాధ్యత తీసుకున్న నాయకులుంటే ఏదైనా సాధించగలరు. అందుకని మీరు మనస్ఫూర్తిగా మీ భవిష్యత్తు కోసం ఓటు వేయండి. అలాగే హార్టికల్చర్ రైతాంగం కానీ ఆక్వా రైతాంగం కానీ ధాన్యం మనకి వరి రైతాంగానికి మనస్ఫూర్తిగా మేము అండగా ఉంటాం. ఒకసారి మీరు మేనిఫెస్టోని సంపూర్ణంగా మన నాయకులు చదివి వినిపిస్తారు మీకు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మండపేట పెద్దలందరికీ చెప్తా ఉన్నా. చివరికి తగ్గేదేలే అంటావా, మీరు తగ్గబట్టే కదా, మీరు సినిమాలో చెప్పడం కాదు, రియల్ లైఫ్ లో తగ్గకూడదు కదా. మీరు ఇలా అని చెప్పి తగ్గేదేలంటే కుదరదు, నిలబడాలి మళ్ళీ బయటకు వచ్చి. సినిమాల్లో మీరు కూర్చోబెట్టి తగ్గేదేలా అని మీరు సోషల్ మీడియాలకి వాట్సాప్లకి ఇస్తే సరిపోతుందబ్బా. మీరు ఓటేసేటప్పుడు తగ్గకుండా ఓటేయండి, అది కదా దమ్మంటే. నా ఆరోగ్యం జాగ్రత్త కరెక్ట్, ప్రతి చోట ఎక్కడ ఆరోగ్యం జాగ్రత్త. వైసీపీ నాయకుడు ఉన్నంతకాలం నాకు ఆరోగ్యం ఎలా చెప్పారు. కోనసీమ పార్లమెంట్ అభ్యర్థి జిఎం హరీష్ గారికి, మా జనసేన నాయకులందరికీ, బండారు సత్యానంద్ గారి, బండారు శ్రీనివాస్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు మండపేట చాలా గుండెలో చాలా పదిలి